నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ హాస్పిటల్లో 5 అంతస్తులో చర్మ వ్యాధుల విభాగంలో మొటిమలు మచ్చలకు ప్రత్యేక చికిత్స విధానాన్ని నిర్వహిస్తున్నామని నారాయణ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో సోమవారం చర్మ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఎన్ విజయమోహన్ రావు, డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ షేక్ యాస్మిన్, డాక్టర్ షేక్ షబానాలతో కలిసి డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ శిబిరం ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, గుంటల సమస్యలతో బాధపడే వారు ఈ శిబిరంలో పాల్గొని వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత స్పెషలిస్ట్ కన్సల్టేషన్తో పాటు అవసరమైన సిబిపి, ఆర్బిఎస్, టిఎస్హెచ్ రక్త పరీక్షలతో పాటు పలు చికిత్సలను ఉచితంగా చేస్తామన్నారు. అదేవిధంగా ఈ చికిత్సలకు 25% రాయితీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ముందుగా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు 9640100355 7331 7001 7006 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్కాంత్, ఏజీఎం ఏసి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నారాయణ జనరల్ హాస్పిటల్లో డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ విభాగము గత 23 సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందిస్తున్నాం. డాక్టర్ విజయమోహన్ రావు గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డాక్టర్ షబానా, డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ యాస్మిన్తో కూడిన నిపుణుల వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ నెల 5వ సెప్టెంబర్ నుంచి 4వ అక్టోబర్ వరకు ఒక ప్రత్యేక వైద్య చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చికిత్సలో భాగంగా ఈ ప్యాకేజీలో భాగంగా డాక్టర్ కన్సల్టేషన్ ఉచితము, సిబిపి, ఆర్బిఎస్ మరియు టిఎస్హెచ్ రక్త పరీక్షలు ఉచితం. దీంతోపాటు కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్, సబ్సిషన్ మరియు మైక్రోడెర్మోబ్రేషన్ వంటి చికిత్సలు కూడా ఉచితంగా అందిస్తున్నాం. అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామెను దానిలో 50% రాయితీ కల్పిస్తున్నాం. దీంతోపాటు కెమికల్ పీల్స్, తర్వాత CO2 లేజర్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ మరియు కెమికల్ పీల్స్, CO2 లేజర్ మళ్ళీ ఇంకొకటి. దీంతోపాటుగా లిపిడ్ ప్రొఫైల్ మరియు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చికిత్సలపై, పరీక్షలపై 50% రాయితీ కల్పించడం జరుగుతుంది. అలాగే కెమికల్ పీల్స్, టీసీఏ క్రాస్, పిఆర్పి అండ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ థెరపీ చికిత్సలపై 25% రాయితీ కల్పించడం ఇందులో భాగంగా చేస్తున్నాం. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెన్నై నగరాల్లో వేల కొద్దీ ఖర్చు పెట్టుకొని వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా సద్వినియోగం చేసుకోగలని కోరుతున్నాం. ఇది అందరికీ, ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా అందరికీ తెలియజేయడం. నారాయణ హాస్పిటల్లో చర్మ వ్యాధుల విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఉత్తరస్సులో వచ్చేటువంటి ముటిముల గురించి ఎంపీలో చాలామంది తెలిసారు. ఎందుకంటే మీరు చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ యవ్వన దశలో చూసినప్పుడు ఉత్తరస్సులో హార్మోన్స్ మార్పుల వల్ల కానీ ఆహార అలవాట్లో మార్పులు కానీ వాటి వల్ల మొహం మీద చిన్న చిన్న గుల్లలుగా వచ్చి అవి కొందరికి మసల్ పడటం, కొందరికి మానిపోయిన తర్వాత స్కార్స్ అంటే గుంట పడిపోవడం ఒకటి జరుగుతుంది. అవన్నీ మీరు చాలామంది గమనించారు. వీటికి నారాయణ హాస్పిటల్లో కూడా ఈ చికిత్సా విధానాలను మేమందరం చాలామంది పేషెంట్కి ఇస్తున్నాము. లక్షణాలు ఏంటి అనే దాని గురించి మా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ్. నేను నారాయణ జేవిఎల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఇవాళ యాక్నే అంటే మొటాడా యొక్క క్లినికల్ ఫీచర్స్ గురించి మాట్లాడతాను. యాక్నేలో ముఖ్యంగా 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో కేవలం కొమిడోన్స్ ఉంటాయి, సెకండ్ స్టేజ్లో ప్యాప్యూల్స్ ఉంటాయి, థర్డ్ స్టేజ్లో సిస్ట్ అంటారు అన్నమాట, అంటే చీము గుళ్ళలాగా ఉంటాయి, ఫోర్త్ స్టేజ్లో నాడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ ఇవే మొటాయిలు వీపు పైన మరియు ఛాతీ పైన మరియు చేతుల పైన వస్తే ట్రంకల్ యాక్నే అంటారు.
మొదటి రెండు స్టేజుల్లో కేవలం క్రీమ్ను వాడుకోవడం వల్ల సరిపోతుంది, కానీ కొంతమంది చేతులు పెట్టి వాటిని గిల్లుతూ ఉంటారు, అప్పుడు అక్కడ గుల్లలు గుంతలుగా పడతాయన్నమాట, అప్పుడు వాటిని యాక్నే ఎక్స్పోరియా అంటారు. ఆ తర్వాత ఈ యాక్నే తగ్గిపోయిన తర్వాత కొన్నిసార్లు నల్ల మచ్చలు పడ్డం కానీ లేకుండా ఉంటే గుంతలు పడ్డం కానీ ఉంటాయన్నమాట. ఈ యాక్నే తర్వాత స్కారింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ఉండొచ్చు. ఒకటి చర్మం పైన ఉబ్బెత్తుగా ఉంటుంది, వాటిని కీలాయిడల్ యాక్నే స్కార్స్ అంటారు, లేకుంటే హైపర్ట్రాఫిక్ స్కార్స్ అంటారు. ఇంకొకటి చర్మం పైన గుంతల్లాగా ఉంటాయి అన్నమాట, వాటిని అట్రోఫిక్ స్కార్స్ అంటారు. ఈ అట్రోఫిక్ స్కార్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. మొదటిది వచ్చేసి ఐస్పిక్ స్కార్స్, రెండోది వచ్చేసి నారాయణ హాస్పిటల్లో డివిఎల్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ నేను యాక్నేలో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్పుకుంటున్నాను. యాక్నేలో ఇన్వెస్టిగేషన్స్ మెయిన్లీ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ కోసం, ఇంకా మనం సిస్టమిక్ థెరపీ అంటే ట్యాబ్లెట్స్ పెట్టడం కోసం చేస్తాము. అవి కాకుండా రొటీన్గా కంప్లీట్ బ్లడ్ గ్రూప్ చేసి సిబిసి, బ్లడ్ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే టీఎస్హెచ్ ఆ పరీక్షలు చేస్తాము. ట్యాబ్లెట్స్ పెట్టే ముందు చేసే పరీక్షలు వచ్చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఇంకా సీరం లిపిడ్ ప్రొఫైల్, ఇవన్నీ టెట్రాసైక్లిన్స్, ఐసోట్రెటినాయిన్ అనే డ్రగ్స్ కోసం చేస్తాము. ఇవి కాకుండా యంగ్ గర్ల్స్లో పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే డిసీజ్ చాలా కామన్, దానికోసం మనం అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేస్తాము, అది స్కానింగ్. అవి కాకుండా బ్లడ్ టెస్ట్ చేస్తాం హార్మోనల్ లెవెల్స్ కోసం, అవి వచ్చి సీరం యూటినైజింగ్ హార్మోన్, సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్. యాక్నేలో చేయాల్సిన ట్రీట్మెంట్ డాక్టర్ శ్రవణ మేడం చెప్తారు. నేను డాక్టర్ శబానా షేక్, డివిఎల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మొటిమలకు ఇచ్చే వివిధ రకాల చికిత్సల గురించి నేను మాట్లాడతాను. చికిత్స అనేది 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, 1 జనరల్ మెజర్స్, 2 స్పెసిఫిక్ మెజర్స్. జనరల్ మెజర్స్ అంటే ఇందులో మనం ఏం చేస్తే యాక్నీని రావడాన్ని తగ్గించవచ్చు అనేది. మొదటిది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే ఇప్పుడు ఉన్న రకరకాల ఆహార విధానాలను బట్టి, సెడెంటరీ లైఫ్ స్టైల్ని బట్టి ఈ మొటిమల్ అనేది స్థాయి వచ్చి పెరుగుతుంది. దాన్ని తగ్గించడం కోసం యాక్టివ్ లైఫ్ స్టైలు, డైలీ ఎక్సర్సైజ్, తర్వాత జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడము, తర్వాత పాల పదార్థాలని తగ్గించడము, హై గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించడము, ఫైబ్రస్ డైట్ని మన ఆహారంలో ఇంక్లూడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీంతోపాటు తరచుగా ఎవరికైతే ఆయిల్ ప్రొడక్షన్ అనేది మొహంలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొన్ని రకాల ఫేస్ వాషెస్, మెడికేటెడ్ ఫేస్ వాషెస్ లైక్ సాల్సిలిక్ యాసిడ్ కానీ, బెంజైల్ పెరాక్సైడ్ కానీ కలిగి ఉన్న ఫేస్ వాషెస్ని వాడడము, 2 సన్ స్క్రీన్స్ని వాడడం వల్ల వాళ్ళ మొహంలో వచ్చిన మొటిమలు అనేవి అందరికీ వస్తాయి, వాటి వల్ల వచ్చే మచ్చలని తగ్గించవచ్చు. ఇవి జనరల్ మెజర్స్. నెక్స్ట్ స్పెసిఫిక్ మెజర్స్కి వస్తే యాక్నీకి ఉన్న స్టేజ్ని బట్టి ఈ మెజర్స్ అనేవి స్పెసిఫిక్ మెజర్స్ అనేది మారుతుంది ట్రీట్మెంట్. మొదటి 2 దశల్లో ఉన్న యాక్నీలకి క్రీమ్స్ వాడడం వల్ల తగ్గించవచ్చు. 2 స్టేజ్, 3-4 స్టేజ్లలో ఉన్న వాటికి మాత్రలు అంటే యాంటీబయాటిక్స్ కానివ్వండి, రెటినాయిడ్స్ అనేవి వాళ్ళకి ఫస్ట్ టెస్ట్లు చేసి దాని తర్వాత రెటినాయిడ్స్ అనేది పెడతాము, కొన్ని గ్రూప్స్ వాళ్ళకే పెడతాము. తర్వాత క్రీమ్స్ అనేవి కూడా వాళ్ళకి వాడతాము. ఇవి క్రీమ్స్, ఫేస్ వాషెస్, సన్ స్క్రీన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వల్ల వాడడం వల్ల ఆ ప్రాబ్లమ్ని మచ్చలు గుంతలు స్టేజ్కి వెళ్లకుండా నివారించవచ్చు. కొంతమంది ఈ డాక్టర్ని కలిసినప్పుడే వాళ్ళకి ఆల్రెడీ మచ్చలు గుంతలు ఫామ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు మనల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు మచ్చల కోసము మన హాస్పిటల్లో కెమికల్ పీల్స్, మైక్రోడర్మాబ్రేషన్ అనే ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము. దానివల్ల చాలా వరకు ఈ మచ్చల్ని తగ్గించవచ్చు. అవి ఎట్లా అంటే 4 నుంచి 6 వారాల వ్యవధిలో 4 నుంచి 5 సిట్టింగ్స్ అలా ఇస్తాము. వాళ్ళకు వచ్చే రెస్పాన్స్ అనేది కొంతమందికి 2 సిట్టింగ్ నుంచే బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది, కొంతమందికి 4-5 సిట్టింగ్స్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ 4th స్టేజ్ ఏంటంటే ఇప్పుడు యాక్నీ ద్వారా వచ్చిన స్కార్స్. ఈ స్కార్స్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి, కొంతమందికి కంప్లీట్గా తగ్గిపోతుంది అనేది చెప్పలేము. ఈ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ స్కారింగ్ మనం కొల్లాజన్ ప్రొడక్షన్ని పెంచుతాము. వాటి కోసం ఏమేమి చేస్తాము అంటే టీసీఏ క్రాస్ సబ్సిషన్, వ్యాంపైర్ ఫేషియల్ అంటే పీఆర్పి అండ్ జిఎఫ్సి లాంటివి ఇంజెక్ట్ చేయడము, తర్వాత ఫ్రాక్షనల్ CO2 లేజర్. ఇవన్నీ వివిధ రకాల ట్రీట్మెంట్స్ గుంతలకు ఉన్న స్టేజ్ని బట్టి మనం ఇస్తాము. ఇవి ఒకదాని తర్వాత ఒకటి చేయడమా లేదా 2-3 కలిపి ఒకటే సిట్టింగ్లో చేయడమా అనేది జరుగుతుంది. అవి చేయడం తొలి దశలోనే మొటిమల్ని తగ్గించుకొని దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా చేయడము, వచ్చిన కాంప్లికేషన్స్ని కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఏ ట్రీట్మెంట్స్ అంటే బ్యూటీ పార్లర్లు అలా వెళ్ళడం, అవి చేయించుకోవడం, ట్రీట్మెంట్స్ చేయించుకొని మొహాన్ని చెడగొట్టుకోకుండా
ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రాయితీతో కలిగిన మంచి చికిత్సా విధానం ఉంది కాబట్టి దీని సద్వినియోగం చేయించుకోవాలని ఈ నారాయణ ఆసుపత్రిని విజిట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.